Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan మరో daring decision. ప్రతిపక్షాలకు భారీ షాక్. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగానే ఆయనకు daring leader అనే పేరుంది. ఏదైనా నిర్ణయాన్ని ఎలాంటి భయం లేకుండా వెనక ముందు ఆలోచించకుండా చెప్పగల ధైర్యం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఇప్పుడు మరోసారి అలాంటి నిర్ణయం ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ఓవైపు ఏపీలో ముందస్తు ఎన్నికలు తప్పవని 2023లోనే ఎన్నికలు ఉంటాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలపైన ఒత్తిడి పెంచుతూ కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారని వైసీపీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. త్వరలో జరిగే పార్టీ ప్లేనరీ వేదికగా ఈ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన వచ్చే ఎన్నికల కోసం అందరికంటే ముందుగానే అడుగులు వేస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. మంత్రివర్గ విస్తరణతో ఎన్నికల టీమును తయారు చేసుకున్నారు. మాజీలు అయిన వారికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు. రీజనల్ కోఆర్డినేటర్లు అంటూ పార్టీని పరుగులు పెట్టించే బాధ్యతలు ఇచ్చారు. ఇక గడప గడపకు ప్రభుత్వం అంటూ మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ప్రజల్లోనే ఉండేలా చేశారు. సామాజిక న్యాయభేరి పేరుతో మంత్రులతో బస్సు యాత్ర చేయించారు. రెండవసారి అధికారమే లక్ష్యంగా ఆయన ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసురుతూనే ఉన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు జగన్ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పుత్తలే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ వ్యూహాలకు అందకుండా జెట్ స్పీడ్ వేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ముందుగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఎవరెవరికి టికెట్లు ఇవ్వడం లేదన్న విషయంలోనూ ప్లేనరీ వేదికగానే క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఈ రెండు నిర్ణయాలతో ప్రతిపక్షాలపైన ఒత్తిడి పెంచే వ్యూహం ఆయన అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్లేనరీ వేదికగా సంచలన ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇటీవల తాను తెప్పించుకున్న నివేదికలు, గడప గడపకు ప్రభుత్వం, తరువాత ఎమ్మెల్యే పనితీరును పరిగణలోకి తీసుకుని టికెట్ల ఖరారుకు తుది నిర్ణయం తీసుకొనున్నారు. ప్లేనరీ వేదికగా సీఎం జగన్ తాను ఎన్నికలకు 6 నెలల నుంచి 10 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించే అంశంపైన ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకటనతో అభ్యర్థులను ఇప్పటి నుంచే ప్రజలకు దగ్గర చేసి వారితో ఎన్నికల సమయానికి పూర్తిగా మమేకమయ్యేలా చూడాలని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా పొత్తుల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న ప్రతిపక్ష పార్టీలపైన టికెట్ల ఒత్తిడి పెరగడంతో పాటుగా టికెట్లు ఎవరికి ఇచ్చేది తేల్చేయడం ద్వారా పోటీలో ఉండే అభ్యర్థులకు ప్రచారానికి, ప్రజలతో దగ్గర అవడానికి సమయం దొరుకుతుందని విశ్లేషిస్తున్నారు. టికెట్లు ఈసారి ఇవ్వలేకపోయే వారికి సైతం క్లారిటీ ముందుగానే ఇస్తారని తెలుస్తోంది. అలాగే తాను ప్రకటించే అభ్యర్థిని గెలిపిస్తే భవిష్యత్తులో వారికి ఏం చేస్తారన్న దానిపై స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. ఇక ప్లేనరీ వేదికగా వచ్చే ఎన్నికలపైన కీలక ప్రకటనతో పాటుగా 2019 ఎన్నికల హామీలు, 2024లో చేయబోయే కార్యక్రమాలపైన ముందుగానే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.